నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణాల్లో జిల్లా కలెక్టర్ బి చక్రధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సాలువా పూలమాలతో స్వాగతం పలికారు. అనంతరం ట్యాంక్ బండ్ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం ఉదయగిరి దుర్గం పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. సీతారాంపురం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో నాబార్డ్ ద్వారా 8 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం కొరకు 6,19,00,000 నిధులు మంజూరయ్యాయని చెప్పారు. వాటికి సంబంధించిన శిలాఫలకాలు కలెక్టర్ ఎమ్మెల్యే ప్రారంభించారు. మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. దాదాపు 240 కోట్ల రూపాయలు మన జిల్లాలో ఇప్పటి వరకు ఈ రిపేర్ల నిమిత్తం పనుల నిమిత్తం వచ్చాయి. ఇవన్నీ కూడా అతి త్వరలోనే పూర్తయి ఈ విద్యా సంవత్సరం ప్రారంభించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా పిల్లలందరూ కూడా బడిఏడు వాళ్ళందరూ కూడా బడిలో ఉండి చదువుకునేలాగా వారి విద్య ఇంతకుముందు కంటే చేస్తున్నాం. అటు టీచర్ల ట్రైనింగ్ కానివ్వండి, ఇటు బిల్డింగ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానివ్వండి, అలాగే ముఖ్యమైన అంశం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న విద్యా కానుక అనే పేరుతో పిల్లలందరికీ మంచి క్వాలిటీ యూనిఫామ్స్, బుక్స్, మాస్కులు, బ్యాగు చేస్తున్నాం. అటు టీచర్ల ట్రైనింగ్ కానివ్వండి, ఇటు బిల్డింగ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానివ్వండి, అలాగే ముఖ్యమైన అంశం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న విద్యా కానుక అనే పేరుతో పిల్లలందరికీ మంచి క్వాలిటీ యూనిఫామ్స్, బుక్స్, మాస్కులు, బ్యాగు వంటి ఇబ్బందులు మన నియోజకవర్గ పరిస్థితులు ఆయన తెలుసుకునేదానికి మనం తెలియజేసేదానికి ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారిని మన నియోజకవర్గాన్ని విజిట్ చేయమని అడగటం రావాల్సి ఉన్న విషయం, అది పోస్ట్పోన్ అవటం జరిగింది. దానికి తోడు కరోనా మొదలైనప్పటి నుంచి మన కలెక్టర్ గారు చాలా బిజీ. 3 జిల్లాల్లో నంబర్ 1 అనేది పేరు కూడా తెచ్చుకున్నటువంటి మన కలెక్టర్ గారికి మనం అందరం కూడా చాలా వరకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఇవన్నీ కూడా మన కలెక్టర్ గారు తను చేసే పని, ఆయన చేసేటటువంటి పని, ఇది నా సొంత పని, నేను ఖచ్చితంగా దీన్ని చేసి సక్సెస్ చేయాలా, మంచి పేరు తెచ్చుకోవాలా అనే ఉద్దేశంతో గొప్ప మనసుతో సహా పనిచేసేటటువంటి కలెక్టర్ మన చక్రధర్ బాబు గారు.